ఈరోజు చంద్రబాబు నాయుడికి ఐటీ నోటీసులు ఇస్తే ఎందుకు ఎవరు నోరు తెరవలేదని నేను అడుగుతున్నా ఇటు చంద్రబాబు నాయుడు గాని అటు పవన్ కళ్యాణ్ గాని ఇటు లోకేష్ గాని ఎవ్వరు కూడా నోరు మెదపకుండా తేలుకుట్టిన దొంగల్లాగా సైలెంట్ గా ఉన్నారు ఐటీని నేనే కనిపెట్టాను ఐటీని నేనే కనిపెట్టాను అన్న పెద్ద మనిషి ఈరోజు ఐటీ ఇచ్చిన నోటీసుల గురించి ఎందుకు మాట్లాడట్లేదు దీని మీద పచ్చ ఛానల్లో ఎందుకు డిస్కషన్ పెట్టట్లేదని నేను అడుగుతున్నా ఎందుకంటే ఈ నాలుగు సంవత్సరాలు అమరావతి 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 అని చెప్పి వీళ్ళందరూ కూడా ఏడుస్తుంటే ఎందుకు అనేది నేను చెప్పాం కానీ ప్రజలకు ఈ రోజు స్పష్టంగా అర్థమైంది అమరావతి పేరుతో చంద్రబాబు నాయుడు అంకో ఎలా దోచుకున్నారు 2020 లోనే చంద్రబాబు నాయుడు పిఏ ఇంటి మీద రైడ్ చేసినప్పుడు దాదాపుగా 2000 కోట్ల రూపాయల్ని ఏ విధంగా దోచుకున్నారో అప్పుడు ఉన్న వాళ్ళు చెప్తే లేదు లేదు అన్నట్టుగా వీళ్ళు మాట్లాడారు కానీ ఈ రోజు మేము ఎవరం కంప్లైంట్ చేయలేదు మన స్టేట్ దగ్గరకు సంబంధం లేదు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చి ఈ రోజు రైట్ చేస్తే దాదాపుగా 118 కోట్ల రూపాయలు బ్లాక్ అమౌంట్ లెక్కలు లేకుండా బయట తేలింది అంటే అమరావతిలో ఏవైతే వీళ్ళు ఇచ్చారో వర్క్స్ ఏవైతే ఆర్డర్స్ ఇచ్చారో టెండర్స్ ఇచ్చారో దాంట్లో సబ్ కాంట్రాక్టర్ని దొంగ బినామీలు అలాగే దొంగ ఫార్మ్స్ని ఏర్పాటు చేసి దాని ద్వారా ఎలా దోచుకున్నారనేది సాక్ష్యాధారాలతో సహా ఈరోజు చూపించడం జరిగింది అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం చంద్రబాబు నాయుడు మీద లోకేష్ మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలి ఈడీ కూడా ఎంక్వైరీ చేసి వీళ్ళందరినీ తీసుకెళ్లి లోపల వేయాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ఎందుకంటే పేద ప్రజల డబ్బులు దోచుకోవటమే కాకుండా రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేయటమే కాకుండా ఈరోజు చక్కగా పరిపాలిస్తూ దేశంలోనే బెస్ట్ సీఎంగా పేరు తెచ్చుకున్న జగన్ గారి మీద అలాగే మీరు చూస్తే ఈ రాష్ట్రం మీద విషాన్ని చుమ్ముతున్న ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సపోర్ట్ చేసే ఉత్తపుత్రుడు దత్తపుత్రుడు అందరినీ కూడా విచారించి లోపలయ్యాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు సైన్ చేస్తే లోకేష్ షూట్ కేసులు తీసుకుంటాడు బ్రహ్మిణి అలాగే భువనేశ్వరి గారు లెక్క పెట్టుకుంటారు అలాగే ఆ డబ్బులో నుంచి ప్యాకేజీ ఇస్తే పవన్ కళ్యాణ్ తీసుకెళ్లి మొరుగుతాడు ఈరోజు నేను అంటాను నువ్వు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నావు కదా పవన్ కళ్యాణ్ మరి ఈరోజు ఎన్డీఏ వాళ్ళు చేసిన ఈ రైడ్లో ఏదైతే ఉందో వాళ్ళ గవర్నమెంట్ చేసిన రైడ్లో పకడ్బందీగా సాక్ష్యాధారాలతో దొరికిన తర్వాత నువ్వు ఎందుకు ట్వీట్ చేయలేదని అడుగుతున్నా పనికి మాలిన విషయాల్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద అబద్ధాలని నిజాలన్నట్టుగా ట్వీట్ చేసే నువ్వు ఈరోజు సాక్ష్యాధారాలతో దొరికిన తర్వాత ఎందుకు ట్వీట్ చేయలేదని నేను అడుగుతున్నా ఈరోజు మోడీ గారి ప్రభుత్వం అద్భుతంగా పరిపాలిస్తుంది అంటున్నాడు చంద్రబాబు నాయుడు గతంలో ఏమన్నాడు భార్యను చూసుకోలేనివాడు దేశాన్ని నేను చూసుకుంటాడు దేశం నుంచే తరిమి కొట్టాలి మోడీని అన్నవాడు ఈరోజు మోడీ కాళ్ళు పట్టుకోవాలని అమిత్ షా కాళ్ళు పట్టుకోవాలని ఢిల్లీ చుట్టూ తిరుగుతుంటే ఎందుకు మాట్లాడలేదు ఎందుకు పచ్చ ఛానల్లో టెలికాస్ట్ చేయట్లేదని అడుగుతున్నా ఈరోజు మోడీ గారు మర్చిపోరు ఎందుకంటే ఆ రోజు వస్తే నల్ల బెల్లూన్లు ఎగరేసి నువ్వు అధికార గర్వంతో మోడీని ఉరితీస్తానన్నావు ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడితే తరిమి కొడతానన్నావు అవేవి వాళ్ళు మర్చిపోరు అలాగే అమిత్ షా కొండకొచ్చినప్పుడు ఏ విధంగా నువ్వు రాళ్ళు ఇచ్చావు అవన్నీ వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు ఈ రోజు కాళ్ళు పట్టుకుంటే కరిగిపోయే పరిస్థితి లేదు నువ్వు నీ కొడుకు జైలుకి వెళ్లే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలు బాగా గుర్తించండి అమరావతి పేరుతో ఏ విధంగా వేల కోట్లు దోచుకొని హైదరాబాద్ లో 600 కోట్లతో ఇల్లు కట్టుకున్నాడు ఆ ఇంటికి ఈ రోజు ఆ పార్టీలో వాడు కాదు కదా బయట వాడు ఒక్కడు కూడా వెళ్ళలేకపోతున్నాడు అంటే దాన్ని చూస్తే అర్థమవుతుంది ఎంత దోచుకున్నాడో ఆ ఇంటి మీద రైట్ చేయాలి ఆ ఇంట్లో దాచిపెట్టిన డబ్బులు కానీ ఈ దోచుకున్న బ్లాక్ మనీ కానీ పేపర్స్ కానీ అన్ని బయటకు తీసి చంద్రబాబు నాయుడు లోకేష్ ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఇది ప్రతిసారి చూస్తూనే ఉన్నాం ఎప్పుడెప్పుడు ఎవరెవరికి పోస్టులు ఇస్తే దానికి ఏదో ఒకటి మాట్లాడటం అనేది మనం చూస్తున్నాం ఎప్పుడైతే కేసులన్నీ కూడా జరిగి వాళ్ళకి తప్పు చేశారని పనిష్మెంట్ వేస్తే అప్పుడే అది ఇది అవుతుంది అంతేగాని వాళ్ళ మీద కేసు పెట్టడానికి ఇది బురద జల్లే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చేయటం అనేది మనం ఎప్పుడు చూస్తున్నాం నోటీసే కదా ఇట్లాంటి నోటీసులు వస్తూ ఉంటాయి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సాటిస్ఫై అవుతారు ఏముంది దాంట్లో పెద్ద ఇష్యూ కదా అది ఇవన్నీ ఇప్పుడు మొత్తం మీకు ఏమైందంటే
పొలిటికలైజ్ అయిపోయింది ఇవన్నీ కూడా. నిజంగా చంద్రబాబు గారికి నోటీసులు వచ్చినాయా లేదా అంటే వచ్చినా కూడా సమాధానం చెప్పుకునే నిబద్ధత ఆయన కమిట్మెంటు చంద్రబాబు గారి దగ్గర ఉంది. ఎందుకంటే ఆయన ఈ రాష్ట్రం కోసం 45 ఏళ్ళు కష్టపడిన వ్యక్తి. ఆయన నిస్వార్థంగా అట్లాగే అవినీతిని మచ్చపడకుండా ఈ రాష్ట్రాన్ని వెళ్ళినటువంటి వ్యక్తి అయినా. సో ఇవన్నీ కూడా రాజకీయపరమైనటువంటి చిన్న చిన్న ఇరిటేషన్స్ మాత్రమే. ఆయనకి నోటీసులు ఇవ్వటం అనేది చాలా రొటీన్ విషయం. ఎందుకంటే ఎవరో ఎక్కడో ఏదో డైరీలో చంద్రబాబు నాయుడు గారికి తాలూకా ఎవరికో ఎక్స్కో వైకో జెడ్కో ఇచ్చారని చెప్పి రాసుకుంటారు. అది చంద్రబాబు నాయుడు గారికి ముట్టిందా లేదా అనేది చెప్పలేదు కదా వాళ్ళు. చెప్పినప్పుడు నిజంగానే ఆయన ముట్టినంటే అది వేరే సంగతి. నాకు తెలిసి అటువంటి కార్యక్రమం ఉండదు. కాబట్టి చాలా క్లీన్గా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి చాలా క్లీన్ వ్యక్తి. ఈ భారతదేశ పాలిటిక్స్లో అతి కొద్ది మంది మచ్చలేనటువంటి వ్యక్తులు ఎవరున్నాడు అంటే అవినీతి మరకంటున్నటువంటి వ్యక్తులు ఎవరున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా అది ఎనీ జస్ట్ టైం బీయింగ్ ఆనందాల కోసమే కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి. ఐ డెఫినెట్గా ఇవన్నీ పెద్ద ఇష్యూస్ కాదు మాకు. మీరు బ్రేక్ గారు రేపు ఎలక్షన్ తప్పకుండా గెలుస్తాను. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాను? నువ్వే పార్టీ నుంచి ఏమంటావు నన్ను? కాదు కాదు, నువ్వే పార్టీ నుంచి ఏమంటావు? చెప్పలేదు కానీ నువ్వు చెప్పు. నేను ఏ పార్టీలో ఉన్నప్పుడు ఏ ఉన్నాను కదా. మరి ఇంకా ఆ క్వశ్చన్ ఎందుకు వచ్చింది అసలు నీకు? గెలవబోతున్నా పార్లమెంట్ మూడోసారి అడుగు పెడతానన్నా మీ అందరి ఆశీస్సులతో, ఇంక్లూడింగ్ మీ అంటే మీ అందరి ఆశీస్సులతో. ఇప్పుడు అర్థమైందా, నేనున్నది ఏ పార్టీ? టీడీపీ. నా ఐడియాలజీ టీడీపీ. సో ఇప్పుడు ఏ పార్టీ నుంచి పోటీ చేయమంటే నువ్వు చెప్పాలి నాకు. టీడీపీ నుంచి ఏమంటావా, బయటికి వెళ్ళమంటావా, మీ అందరు కలిసి బయట పంపించేస్తారు నన్ను? మీ ఎజెండా ఏంటి? మీ ఎజెండాని చెప్పండి నాకు. నన్ను ఏ పార్టీ నుంచి పోటీ చేయమంటారు?